హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నయనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో సుక్రాఫిల్ సిరప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సుక్రాఫిల్ సిరప్ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ ఫోర్ట్స్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. 200 ml గాను 181 రూపాయి ఎంఆర్పి అయితే ఉంటుంది. ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. ఈ సిరప్ యొక్క కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో సుక్రాల్ఫేట్ అనేది 1 gram అయితే ఉంటుంది. ఇప్పుడు సుక్రాఫిల్ సిరప్ యొక్క యూజెస్ చూద్దాం. ఈ సిరప్ యొక్క యూజెస్ కనుక మనం చూసినట్లయితే ఇది యాంటీ అల్సర్ మెడికేషన్. ఈ సిరప్ అల్సర్ను తగ్గిస్తుంది, అంటే డ్యూయోడినల్ అల్సర్, స్టమక్ అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్ని తగ్గించడానికైతే చాలా బాగా పనిచేస్తుంది. ఈ అల్సర్స్ రావడం వల్ల కడుపులో మంట అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది, గొంతులో మంట వస్తూ ఉంటుంది. అల్సర్ అంటే ఏంటంటే చిన్న పేగులో, పెద్ద పేగులో, అదేవిధంగా స్టమక్లో ఈ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఆ ప్రాంతాల్లో పుండులాగా పడటం వల్ల విపరీతమైన కడుపులో మంట అనేది వస్తూ ఉంటుంది, వాటిని అల్సర్స్ అంటారు. ఈ డియోడినల్ అల్సర్ అని కూడా, డియోడినల్ అల్సర్ అంటే ఈ చిన్నపేగులో ఉన్నటువంటి, చిన్నపేగులో వచ్చేటువంటి అల్సర్ని ఈ డియోడినల్ అల్సర్ అంటారు. స్టమక్ అల్సర్, స్టమక్లో వచ్చేటువంటి అల్సర్ని స్టమక్ అల్సర్స్ అని అంటూ ఉంటారు. ఈ అయితే ఈ డియోడినల్ అల్సర్ అనేది చిన్నపేగులో వస్తూ ఉంటుంది. ఆ చిన్నపేగు గోడలకి పుండుబడటం వల్ల ఈ అల్సర్ అనేది వస్తుంది. అంటే దాని మీద ఉన్నటువంటి ఈ మ్యూకస్ లేయర్ అనేది దెబ్బతినటం వల్ల ఈ అల్సర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ సిరప్ వాడినప్పుడు, అంటే ఇందులో ఉన్నటువంటి సుక్రాల్ఫేట్ అనేది ఎలా పనిచేస్తుంది అని కనుక మనం చూసినట్లయితే, ఈ సుక్రాల్ఫేట్ అనేది అల్సర్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఏర్పడుతుంది. అంటే ఒక, అంటే మామూలు ఒక దాని మీద ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్కి అటాచ్ అయ్యి అల్సర్ అనేది రాకుండా చేస్తుంది. ఆ పుండుని కవర్ చేస్తూ ఒక లేయర్ అనేది ఏర్పడే విధంగా చేస్తుంది. అలా ఏర్పడే విధంగా చేయడం వల్ల గ్యాస్ ఏమైనా రిలీజ్ అయిన, అంటే యాసిడ్స్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు, అల్సర్ అనేది టచ్ అయినప్పుడు, అల్సర్ టచ్ అయినప్పుడు మంట అనేది రాకుండా, ఈ ప్రొటెక్టివ్గా ఉండటం కోసం, ఆ మంట అనేది రాకుండా అల్సర్ని తగ్గించడం కోసం అయితే ఈ సుక్రాల్ఫేట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ అల్సర్స్ అనేవి కొన్ని రకాలైనటువంటి ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల, జింక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, మసాలాలు ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ అల్సర్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా ద్వారా కూడా ఈ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అల్సర్ అంటే చిన్న పేగులో కానీ, పెద్ద పేగులో కానీ, స్టమక్లో కానీ వాటి గోడలకు పుండుబడటాన్ని మనం ఇందాక చెప్పుకున్న ప్రకారంగా, ఆ గోడలకు పుండుబడటం వల్ల, ఆ లేయర్ అనేది, మ్యూకస్ లేయర్ అనేది దెబ్బతినటం వల్ల ఈ అల్సర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి అందరిలో కనిపించు, కొందరిలో కనిపిస్తూ ఉంటాయి. మలబద్ధకం, అదేవిధంగా మత్తుగా ఉండటం లాంటిది అయితే కనిపిస్తుంది, అనీజీగా ఉండటం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ సిరప్ యొక్క డోసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఉన్నటువంటి సీవియారిటీని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. 10 ml 4 times తీసుకోవచ్చు డైలీ. ఇంకేమైనా ఫర్దర్గా ఉన్నటువంటి కండిషన్ బట్టి డాక్టర్ సలహా మేరకు ఈ యొక్క సిరప్ని వాడాల్సి ఉంటుంది. ఇదండి సుక్రాఫిల్ సిరప్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.